హాయ్ అన్న, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తాను. ఎందుకని? కేసీఆర్ గారు చాలా బాగా పరిపాలన చాలా బాగా ఉంది కాబట్టి. మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? నాకు 100,000 రూపాయలు అందింది. ఇంకా కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అయితే నామరూపం లేకుండా వెళ్ళిపోతుంది. బీజేపీ అంటే కొద్దిగా ఒక 50% అప్ ఉంటుంది ఇప్పుడు కాబట్టి. టీఆర్ఎస్ చేసిన పనులు చాలా బాగున్నాయి, అభివృద్ధి పనులు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించారు. ఏ ప్రాబ్లము అనేది తెలుసు అందరికి, జనాలకు. అందుకని జనాలకు అందరికి ఇప్పుడు పెన్షన్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, 100,000 రూపాయలు కానీ, దళిత బంధువు కానీ ఇవన్నీ అందినాయి కాబట్టి. ఇలా తల్లిదండ్రులు అటువంటి ఆయనకు కేసీఆరే తల్లిదండ్రులుగా తండ్రిగా ఉన్నాడు కాబట్టి, ఆయన పరిపాలన బాగుంది కాబట్టి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామా అంటే వాళ్ళు ఇచ్చిన 6 పథకాల్లో బట్టి వాళ్ళు ఇస్తా అంటారు. కానీ ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేస్తే వాళ్ళు 6 ఇస్తా అంటారు. వాస్తవమే ఇవన్నీ ఏది దళిత బంధు ఇవన్నీ ఆపినాక ఆయన వాళ్ళు అయినా ఇవ్వగలుగుతారు కదా. 6 ఇచ్చి మిగతా అన్నీ ఆపేస్తే అయిపోద్దా? 6 ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు ఇవన్నీ ఇస్తా, ఇప్పుడు ఇవన్నీ అలాగే ఉంచుతారని చెప్తలేరు కదా. మరి ఆ తర్వాత క్లోజ్ చేస్తే కర్ణాటకలో కూడా ఉన్నది, నైట్ కరెంట్ వస్తుంది, డేలో కరెంట్ ఉండలేదంట. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కథ. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అంటున్నారు? వస్తుందని ఆశిస్తున్నా. ఇంకా ఇప్పుడు 3 విడతలుగా డ్రాలు అయినాయి, ఇంకా 1-2 ఉన్నాయి, దాంట్లో ఆశిస్తున్నా. రైతు బంధు వస్తుంది అనుకుంటున్నారా? రైతు బంధు అంటే నాకు భూమి లేదండి, అందుకని దాన్ని నేను ఆశించట్లేదు. ఈసారి ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకు? టీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేశారు కాబట్టి. ఈ 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలకు ఏం బాగాలేదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కుటుంబం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇదంతా కుటుంబ పాలన కాదా అండి? ఇలాదే కుటుంబ పాలన. ఏమన్నా పోయి వాళ్ళకేమన్నా కేసీఆర్ ఏమన్నా స్పెషల్గా ఏంటి తీసుకొచ్చి పోస్టులో కూర్చునే పెట్టిన ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు వాళ్ళు. మరి ప్రజలు ఎన్నుకుంటేనే కదండి వచ్చింది. ఇలా కేసీఆర్ తీసుకోపోయి కూర్చునే పెట్టలేడు, వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తలేడు కదండి. ప్రజలు ఎన్నుకున్నోళ్ళే కదా. కుటుంబ పాలన అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసారు కదండి. ఓకే, ఫైనల్గా మీకు తెలంగాణ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? కేసీఆరే. ఎస్, థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.